నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సొంత వాళ్ళను నమ్మి పొరపాటు చేశానన్న సునీత అవినాష్ లాంటి వాళ్ళు గెలవకూడదని వెల్లడి. వైకాపా పాలనంతా అరాచకాలేనన్న భువనేశ్వరి మైనారిటీలకు తెలుగుదేశం అండగా ఉంటుందని హామీ. మాజీ సైనికులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న లోకేష్ దేశం కోసం పనిచేసిన వారిని ఆదుకుంటామని హామీ. తాగునీరు లేక కనిగిరి ప్రజల అవస్థలు, ట్యాంకర్ల కోసం మహిళల ఎదురుచూపులు. ఎన్ఐఏ బృందంపై పశ్చిమ బెంగాల్లో దాడి, కర్రలు రాళ్లను వాహనంపై విసిరిన స్థానికులు.